నిన్న సండే కాబట్టి బిగ్ బాస్లో అయితే ఒక ఎలిమినేషన్ అయితే అయ్యింది. ఇంకా ఆ ఎలిమినేషన్ ఎవరిదో కాదు, మన యూట్యూబర్ అయిన బేబక్క ఎలిమినేషన్ అయితే అయ్యింది. బేబక్క ఎలిమినేట్ కావడానికి రీజన్స్ ఏందో మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఇవాళ మండే, సో మండే అనగానే మనకైతే నామినేషన్స్ అయితే గుర్తొస్తాయి కదా. సో మన హౌస్లో అయితే అంటే బిగ్ బాస్ హౌస్లో అయితే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి. ఇంకా ఆ నామినేషన్స్లో భాగంగా ఇవాళ నామినేషన్స్లో అంటే చాలా ఫైర్ ఉంది. లాస్ట్ టైం నామినేషన్స్ కంటే ఈ టైం నామినేషన్స్ అయితే చాలా ఫైర్ అవుతుంది, అలానే చాలా సీరియస్గా అవ్వబోతుంది. ఎందుకంటే ఈసారి కొన్ని హిడెన్ అండ్ కొన్ని డార్క్ రియాలిటీస్ కూడా బయటపడబోతున్నాయి. ఎందుకంటే కిరాక్సీతో ఎవరైతే ఉన్నారో హౌస్మేట్, ఆమె అయితే ప్రేరణ అని ఒక మాట ఉంటుంది. అదేంటంటే నువ్వు బయటికి వెళ్ళే గ్రూప్ డిసిజన్ చేసుకొని, నువ్వు బయటికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకొని వచ్చి ఆ గ్రూప్ గేమ్ అనేది నువ్వు ఇక్కడ ఆడుతున్నావు అని కిరాక్సీత అయితే ప్రేరణతోనే అంటుంది. ఇంకా ప్రేరణ ఏమంటుంది అంటే, నువ్వు ఇలాంటి వర్డ్స్ అస్సలు యూజ్ చేయకు, ఎందుకంటే బయట వీళ్ళు వస్తున్నారని కూడా నాకు తెలియదు. ఇంకోటి బయట నువ్వు డిస్కషన్ చేశావు కదా, ఇందులో చాలామంది నాకు ఎవరు కూడా తెలీదు. అలాంటిది నేను బయట మాట్లాడుకొని వచ్చాను, నువ్వెలా చెప్పగలుగుతావు, నువ్వు వేరేగా పోర్ట్రే చేయకు అని ప్రేరణ అయితే అంటుంది. ఇంకా నిఖిల్ అయితే పక్కన నుండి ఏదో తను కూడా ఆ ప్రాబ్లంలో ఉన్నట్టు నిఖిల్ అయితే కిందికి అయితే ముఖం వేసేసాడు. ఇంకా అది పక్కన పెడితే అభయ్ నవీన్ ఇంకో ఆదిత్య హోమ్కి అయితే కొట్లాట జరుగుతుంది. అది దేనివల్ల అంటే అభయ్ నవీన్ అయితే ఆదిత్య హోమ్ గారిని నామినేట్ చేస్తాడు. ఏ రీజన్ పైన అంటే, భయ్యా నువ్వైతే ఎక్కువ నాకు కనిపించట్లేదు, నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతలేవు అని నాగమణి కంటని ఎలా అయితే అన్నాడో ఈసారి అయితే ఆదిత్య హోమ్ని కూడా అలానే అన్నాడు అభయ్ నవీన్. ఇంకా వీళ్ళ కొట్లాట కూడా పక్కన పెడితే సోనియాకి ఇంకా నయనికకు ఒక కొట్లాట అయింది. అదేంటంటే లాస్ట్ టైం టాస్క్లో జరిగినప్పుడు నయనిక క్లీనింగ్ ప్రాసెస్ సక్కగా చేయలేదు, అంటే తన క్లాన్కి చెందిన ఒకరు ఏదో చెత్తని బయట పెడితే ఆమె క్లీన్ చేయలేదు. దానికైతే సోనియా ఆ పాయింట్తోనైతే నయనిక నామినేట్ చేసింది. ఇంకా నయనిక ఏమంటుంది అంటే, వాళ్ళెవరో చేస్తే వాళ్ళు డస్ట్బిన్లోకి వెళ్ళి బయట పెడితే అది నేను ఎట్లా క్లీన్ చేస్తా, డస్ట్బిన్లోకి వెళ్ళి ఎవరైనా తీసినప్పుడు మనకు ముట్టబుద్ధి అవుతుందా అని నయనిక అయితే అంటుంది. ఇంకా సోనియా ఏమంటుంది అంటే, నువ్వు ఏమైనా చెయ్యి, ఆ డస్ట్బిన్లోకి వెళ్ళి తీసారా, ఎందులోకి వెళ్ళైనా తీయని, బట్ నీ క్లాన్లో హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో అది నీ రెస్పాన్సిబిలిటీయే, కాబట్టి నువ్వే ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి, కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అయితే సోనియా అయితే నామినేట్ చేస్తుంది నయనికని. ఇంకా ఇది కూడా పక్కన పెడితే కిరాక్సీత ఇంకా సోనియాకి ఇద్దరికైతే కొట్లాట అవుతుంది. ఇదైతే చాలా అంటే చాలా సీరియస్గా మారబోతుంది, ఎందుకంటే కిరాక్సీతని అయితే సోనియా అయితే నామినేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో అయినా కొన్ని చిన్న కొట్లాటకైతే సోనియా అయితే నామినేట్ చేస్తుంది కిరాక్సీతని. ఇంకా కిరాక్సీత ఏమంటుందంటే, నువ్వు నీ బొక్కులో అని ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తుంది బొక్కులో అన్నట్టు. ఇంకా సోనియాకైతే అది నచ్చదు. సోనియా ఏమంటుందంటే, నువ్వు ఇలాంటి వర్డ్స్ అస్సలు యూజ్ చేయకు, నువ్వు యూజ్ చేసే ముందు 10 సార్లు ఆలోచించి మాట్లాడు, నీకు మెచ్యూరిటీ లేదు, మెచ్యూర్ మైండ్ వచ్చినాక మాట్లాడు అవన్నీ అని అయితే సోనియా అయితే అంటుంది. ఇంకా కిరాక్సీతకి నచ్చక తను కూడా రేజ్ అవుతుంది, అలానే సోనియా కూడా రేజ్ అవుతుంది. ఇలానే అయితే కొట్లాట అయితే కొనసాగుతుంది. ఇదే కాకుండా ఇంకా ముంగణ నాగమణి కంటకి, ఆదిత్య ఓంకి, శేఖర్ భాషకి, ఆదిత్య ఓంకి కొట్లాటలు అయితే జరుగుతాయి. ఇంకా బిగ్ బాస్ నుండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఒక్కొక్క లైక్ వల్ల మా ఛానల్ని ఎంతో సపోర్ట్ చేస్తుంది. అలానే మీకోసం ఇంకెన్నో అప్డేట్స్ మేమైతే తీసుకొని వస్తాం.